Nanna, thank you. Iroj morning Tirupati nunchi vacharu and it's nenu eppudu namalakapothuntanu nijanga nenu ikkada undi meer akkada undi just to have that blessings nenu iroju telugu cinema industry ki vastanu gaani inta peru sampayinchukogalugutanu gaani oka wild dream ga kuda ledhu naaku so ee roju nenu ee position lo unnanante it's only because of mana Telangana, Andhra Pradesh, Prekshakulandarki, Sirasuvanchi Namaskaristunnanu. Mee ammayila, mee inti ammayila, nannu eppudu protsahistu unnaru. Thank you, thank you, thank you. Ochina guests andarki, Vishnuki, Manojki, andarkinu, ninnu, vaalla baadhyatani nenu feel avutuntanu, nenu em chesina raavadaniki. But vallandaru kuda chaala busy actors. టైం తీసుకొని ఫ్యామిలీ మొత్తం ఒకే దగ్గర ఉండడం ఎంత కష్టమో మీ అందరికీ తెలియదు బట్ ఒక ఒక ఫంక్షన్కి అందరం కలిసి వచ్చామంటే అది చాలా వీక్స్ తరపడి ప్లానింగ్ చేయాల్సి ఉంటుంది దానికి సో ఐ ఇట్స్ అ బ్లెస్సింగ్ దట్ ఎవ్రీబడీ ఈజ్ యువర్ థ్యాంక్ యూ మా అండ్ పేరు పేరున నేను అందరికీ థ్యాంక్ యూ చెప్పాలి బట్ బిఫోర్ వీ డూ దాట్ ప్రొడక్షన్ తరఫు నుంచి ఒక మిస్టేక్ జరిగింది మనం అందరం ఒక ఫ్యామిలీలాగా ఈ సినిమా చేశాం కాబట్టి వాళ్ళ తరఫు నుంచి నేను సారీ చెప్తున్నాను స్వామి గారు మీ పేరు అన్నిటి దగ్గర మిస్ అయింది ఆయన పేరు ట్రైలర్లో కానీ సీరియల్స్లో కానీ అన్నిట్లో అది ఎందుకు జరిగిందో ఆ మిస్టేక్ సారీ ఐఎమ్ షూర్ ఇట్ విల్ గెట్ కరెక్టెడ్ ఇమీడియట్లీ నిజం స్వామి గారు వచ్చి నాకు ఫస్ట్ కథ చెప్పినప్పుడు నాకు డైరెక్టర్ గారు వచ్చారు ప్రొడ్యూసర్ గారు ఉన్నారన్న కథ దగ్గర ఎక్కడో ఏదో మిస్ అవుతుంది అన్నప్పుడు స్వామి గారిని తీసుకొచ్చి 20 మినిట్స్లో ఒక లైన్ చెప్తే అద్భుతంగా ఉంది అని చెప్పి అప్పుడు డాడీ మనం అందరం ఫ్యామిలీ ఫంక్షన్కి ఐ మీన్ హాలిడేకి వెళ్తున్నాం లండన్కి మీ 40 ఇయర్స్ ఆఫ్ ఫిల్మ్ కెరియర్ బుక్ని లండన్ పార్లమెంట్లో లాంచ్ చేయడానికి అంతకు ముందే లైన్ చెప్పారు వచ్చేసరికి మొత్తం కథ చెప్పారు అండ్ నేను నిజంగా నమ్మలేకపోయాను ఇంత కొత్త టీం ఒక సింగిల్ షెడ్యూల్లో ర్యాప్ చేయగలుగుతారని బట్ ఒకే షెడ్యూల్లో రాత్రం పగల్లో కష్టపడి వీ గాట్ ద ఫిల్మ్ రిలీజ్ టైంకి అండ్ మురళి నాన్నగారు చెప్పినట్టు మా ఇంట్లో ఉండే మా మురళి ఈరోజు నాకు డబ్బులు ఇచ్చి నన్ను సినిమాలో పెట్టుకున్నాడు అది ఎంత గర్వంగా ఉంటుందో అది ఒక సినిమా ఇండస్ట్రీలో ఉంటూ చాలామంది డబ్బులు పోతుంది అనుకుంటారు సినిమా ఇండస్ట్రీకి రావద్దు అంటుంటారు బట్ దిస్ ఈజ్ అన్ ఎన్కరేజ్మెంట్ బోత్ వేస్ సో ఐ విష్ యూ ఆల్ ద వెరీ బెస్ట్ పెద్ద పెద్ద హీరోలతో పెద్ద పెద్ద సినిమాలు చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను కో ప్రొడ్యూసర్స్ అందరికీను కిరణ్ మాస్టర్ రండి నన్ను నా లైఫ్లో నేను ఇలా డాన్స్ చేస్తాను అనుకోలేదు ఆల్ సాంగ్స్ కిరణ్ మాస్టరే కొరియోగ్రాఫ్ చేశారు అండ్ మనోజ్ కూడా నెక్స్ట్ సినిమాలో ఛాన్స్ ఇస్తానని చెప్పారు ఎప్పుడు ఒక స్మైల్ తోటి నాన్న మనం థియేటర్ రూమ్లోనే ప్రాక్టీస్ చేసాం మన ఇంట్లో అసలు ఆ థియేటర్ రూమ్లో ప్రాక్టీస్ చేయడానికి ఎంత హ్యాపీ ఫీల్ అయ్యారో కిరణ్ మాస్టర్ నేను మోహన్ బాబు గారి రూమ్లో ఉన్నానంటే అలా అనద్దు ఇది నా ఇల్లు అంటా ఉన్నాను నేను బట్ అందరం అలాగే ఒక చిన్న పెద్ద అని కాకుండా ఒక మంచి ప్రయత్నం చేస్తూ ఈ సినిమాని ముందుకు తీసుకొచ్చాం ప్రొడ్యూసర్ సురేష్ రెడ్డి గారికి డైరెక్టర్ కార్తికేయ గారికి సునీల్ కశ్యప్కి నేను తెలియకుండా వీళ్ళందరూ ఫస్ట్ టైమర్స్ ఏం చేస్తున్నారా అని ఒకరికి తెలియకుండా ఇంకొకరికి డైలాగులు తెప్పించుకుంటూ మ్యూజిక్ వింటూ ఎక్కడ మళ్ళీ నేను విమర్శించేటట్టు లేకుండా అద్భుతంగా తీశారు అందరూ మా జోషి గారు మా కో డైరెక్టర్ శ్రీనివాస్ గారు నా అదో ఎక్కడండి నేను ఎక్కువ టార్చర్ చేసింది ఆయన్నే అందరినీ అనలేం కదా డాడీ ఒకరోజు ఇంటి బయట శ్రీనివాస్ గారిని చూసి నాకు కింద నుంచి నాన్న ఫోన్ చేసి అదేంటమ్మా బయట ఎవరు నాకు బాగా తెలిసిన కో డైరెక్టర్ ఉన్నారు ఇక్కడ పైకి పిలిపించుకో అంటే అయ్యో నాకు తెలియదు నాన్న ఏదో స్క్రిప్ట్ ఇచ్చి వెళ్ళడానికి వచ్చినట్టున్నారు అంటే నాన్న వెళ్ళిపోతూ మళ్ళీ చెప్పారు చాలా జాగ్రత్త అమ్మా చాలా సీనియర్ కో డైరెక్టర్ అయినా మంచిగా ఉండు అని చెప్పి ఓహో నాన్న ఇంజనీరింగ్ సీట్ ఇప్పిస్తానన్నారంట ఆయన చెప్పినా చెప్పకపోయినా మాట చెప్తే ఇట్స్ ఆల్రెడీ డన్ అండ్ నేను ఆ చనువు తీసుకొని అందరికంటే ఎక్కువ టార్చర్ పెట్టింది మిమ్మల్ని బట్ అది ఆనందిస్తూ టార్చర్ పెట్టాను మిమ్మల్ని థ్యాంక్ యూ సో మచ్ అండి నాకు ఎవరు ఏ మిస్టేక్స్ ఉన్నా అది అందరిది కప్పెడుతూ ఒక స్మూత్గా జరగాలంటే ఒక కో డైరెక్టర్ ఎంత ఇంపార్టెంటో నేను సినిమాకి తెలుసుకుంటా ఉన్నాను
అండ్ నిజంగా మీరు కానీ ఈ మీరు కానీ లేకుండా ఉంటే చాలా ఇబ్బందులు పడేది ఈ సినిమా. థ్యాంక్ యూ అగైన్. ఎవరినైనా మర్చిపోయి ఉంటే సారీ. ఈ ప్రోగ్రామ్ మొత్తం చేసిన మీకు నేను ఫస్ట్ భయపడ్డాను. ఏంటిది ఫస్ట్ నేను ఎప్పుడు పనిచేయలేదు మీతోటి, తెలిసిన పరిచయంతో వెళ్దాం ముందుకి అని. నిజంగా మేము చాలా స్టేజ్ పర్ఫార్మెన్సెస్ అవి చూస్తుంటాం నాన్న మేము, కానీ యూ డిడ్ అ ఫెంటాస్టిక్ జాబ్ అండ్ ఇట్ వాజ్ ఆసమ్. ప్రహ్లాద్ దా పైకిరా. డైరెక్షన్ డిపార్ట్మెంట్ మొత్తానికి ఎవరినైనా మర్చిపోయి ఉంటే నన్ను క్షమించండి, మర్చిపోలేదు అనుకుంటాను. నమస్కారం. సో థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లక్ష్మీ బాంబ్ అతి త్వరలో మీ ముందుకు రాబోతుంది. మీ బ్లెస్సింగ్స్ ఎప్పటిలాగనే కావాలి. అండ్ మళ్ళీ కొత్త సినిమాతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. గుడ్ నైట్. టేక్ కేర్.